చాపరాయికెళ్ళి రోడ్ అనమాట. చాలా బాగా చేసాడండి, ఎందుకు చిన్నగా ఉండేది రోడ్డు, ఇప్పుడు చూసారా హైవే లాగా అంత హైవే రోడ్లాగా చేసేసాడు. దీన్ని మొత్తం చాలా బాగుంది రోడ్డు. అరక నుంచి పాటరికెళ్ళి దారిలో మొత్తం కొండను తవ్వేశారు చూడండి ఎలా ఉందో, కొండను తవ్వేసి రోడ్డు వేసారు చూసారా భలే ఉంది. ఫోటోషూట్ కుర్రాళ్ళు దగ్గర తీసేసుకుంటారు. చాపరాయికి వచ్చాను, లోపల చూపిస్తాను. సో టికెట్ అయితే పెట్టారు నీళ్ళు 15.50, చిన్నపిల్లకి 30. పైన చూస్తే ఇలా కనిపిస్తుంది అన్నమాట అండి. బాగుంది, చాలా బాగా డెవలప్ చేశారు. అంటే నేను ఎప్పుడు చించి ఒక 4-5 ఏళ్ళు అవుద్ది, అప్పుడు ఇలా లేదు, ఇప్పుడు చాలా బాగుంది. ఎంట్రన్స్ లోపల రాగానే అక్కడ కిడ్స్ ప్లేస్ ఉందండి, అక్కడ అక్కడ చిన్నపిల్లలకి ఆడుకునే అక్కడ అక్కడ సైడ్ పెట్టారు. ఇక కిందకి వెళ్తే మనం వాటర్లోకి వెళ్తాం అన్నమాట. ఇలా పార్క్లో డిజైన్ చేశారనమాట, చాలా బాగుంది. పైకి కూడా వెళ్ళచ్చు, బాగుంది. ఇక్కడి నుంచి కూర్చొని చూస్తే బాగుంది, అట్ ద సేమ్ టైం లోపలికి వెళ్తే ఇంకా బాగుంటుంది. కూర్చొని ఇందులో కాళ్ళు పెట్టుకుని ఎలా అలా ఆడుతూ ఉంటే, ఆ నేచర్ చూస్తూ ఉంటే, ఆ కొండలను చూస్తూ ఉంటే, ఈ గార్డెన్ చూస్తూ ఉంటే మామూలుగా లేదు. వాటర్ కొంచెం ఎక్కువగానే ఉంది చూడండి, చూస్తా అంటే ఇప్పుడే పెరిగిందంట వాటర్. సో అందువల్ల ఈ వాటర్ అనే ఉందంట, వర్షాలు పడ్డాయి కదా మనం, అందువల్ల కొంచెం బాగుంది చూడడానికి. ఇక్కడ కాళ్ళు ఇలా కూర్చొని కాళ్ళు ఆడ ఆడుచుకుంటే భలే ఉంటుంది. ఇది ర్యాంప్, అక్కడి నుంచి అలా పైనుంచి వస్తే మనకి ఇలా సరదాగా అట్టి అన్నమాట. నడుచుకుంటూ వచ్చేసింది బాగా బాగుంది. ఇలా సాంప్రదాయం మీద నీళ్ళలో నడుచుకుంటూ అవతలకి వెళ్ళిపోతుంటే గొప్ప గొప్ప ఉందండి బాబా, భలేగా ఉందండి.